తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు గారు ఒక కీలక నిర్ణయం తీసుకోబోతున్నారు అనే ప్రచారం జరుగుతోంది ఆ కీలక నిర్ణయంలో భాగంగా నారా లోకేష్ను పూర్తిగా పక్కన పెట్టబోతున్నారు రాజకీయంగా అనేది అయితే దీని వెనక కారణాలేంటి ఎందుకు ఈ ప్రచారం జరుగుతుంది దీంట్లో వాస్తవం ఎంత అనే విషయాలు పరిశీలిస్తే తెలుగుదేశం పార్టీ రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో ఓటమి చెందిన తర్వాత ఒక్కసారిగా డీలా పడిపోయిందనే సంగతి అందరికీ తెలిసిన విషయమే చాలామంది నాయకులు కనుమరుగైపోయారు పార్టీ యాక్టివిటీస్లో పాల్గొనలేని మాజీ మంత్రుల లిస్టు చేంతాడంతుంది ఒక్క ఎవరో ఒకళ్ళిద్దరు ముగ్గురు గోరెంట్ల బుచ్చే చౌదరి గారనో అచ్చెన్నాయుడు గారనో లేదంటే నిమ్మల యుడు గారు ఇలాగ కొంతమంది పేర్లు మాత్రమే వేళ్ళ మీద లెక్కపెట్టుకొని ఇలా కనిపిస్తున్నాయి కానీ అంతకుమించి గతంలో మంత్రి పదవులు అనుభవించిన సీనియర్ నాయకులు ఎక్కడా కూడా కనిపించట్లేదు అనేది చాలా స్పష్టంగా అర్థమవుతుంది ఇంకా అక్కడక్కడ యనమల రామకృష్ణుడు ఇలా కొంతమంది కనిపిస్తున్నారు కానీ పెద్దగా యాక్టివ్ రోల్ పోషించలేని వాళ్ళు గతంలో పదవులు అనుభవించలేని వాళ్ళు చాలామంది ఉన్నారు అనేది ఈ నేపథ్యంలోనే పార్టీ భవిష్యత్తు ఏంటి పార్టీ ముందుకు నడిపించడానికి ఎవరు ముందుకు వస్తారు ఎందుకంటే పార్టీలు వర్కింగ్ ప్రెసిడెంట్లు అంటే ఖచ్చితంగా యాక్టివ్ రోల్ తెలంగాణలో ఉంది కేసీఆర్ గారు ఓకే అక్కడ పార్టీ కే టిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ ఎవరంటే వెంటనే కేటీఆర్ అయితే ఇక్కడ మరి అలాగే ఒకవేళ భవిష్యత్తులో తెలుగుదేశం పార్టీకి సంబంధించి ఒక కార్యవర్గ భేటీ జరగబోతుంది అనేది ఆ కార్యవర్గానికి సంబంధించిన భేటీలో పార్టీ కార్యవర్గం సమావేశంలో పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్గా ఎవరి పేరు అనౌన్స్ చేయబోతున్నారు అంటే ప్రధానంగా ఇద్దరు పేర్లు వినిపిస్తున్నాయి ఒకటి గల్లా జయదేవ్ గారి పేరు వినిపిస్తుంది అలాగే రెండోది రామ్మోహన్ నాయుడు గారి పేరు వినిపిస్తుంది ఇద్దరు ఎంగన్ డైనమిక్ తెలుగుదేశం పార్టీకి యువత అయితే వాళ్ళని పార్టీ సంబంధించి వర్కింగ్ ప్రెసిడెంట్గా చేసే ఆలోచన చంద్రబాబు గారు చేస్తున్నారు ఒకవేళ అదే కనుక నిజమైతే మరి నారా లోకేష్ గారిని పూర్తిగా పక్కన పెట్టినట్టేనా ఎందుకంటే తెలుగుదేశం పార్టీ భవిష్యత్తు ఎవరి చేతిలో పెడతారు అనేది ఇక్కడ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ ఎవరు ఉంటారు అనే దాని మీద ఆధారపడి ఉంటుంది కీలకంగా ఇప్పుడు ఎక్కడ నారా లోకేష్ గారు పేరు వినిపించట్లేదు ప్రధానంగా అక్కడ రామ్మోహన్ నాయుడు గారు ఓకే చాలా యాక్టివ్ చాలా కీలక రులు పోషిస్తున్నారు మొదటి నుంచి కూడా అలాగే గల్లా జయదేవ్ గారు కూడా మొన్న మధ్య పార్టీ మారబోతున్నారు అనే ప్రచారం జరిగిన నేపథ్యంలో బొచ్చగించే ప్రయత్నాల్లో భాగంగా ఆయనకు అవకాశం ఇచ్చే ఆలోచన చేస్తున్నారు అనేది మొత్తానికి ఏం జరగబోతోంది ఏంటి అనేది ఇప్పుడు ఒక సందిగ్ధంగా మారింది తెలుగుదేశం పార్టీ భవిష్యత్తు ఏంటి అనే ప్రశ్నార్థకంగా మారుతున్న నేపథ్యంలో పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ని ఎవరు నియమిస్తారు అనేది కూడా ఇక్కడ సంచలనంగా మారుతున్న అంశం ఒకవేళ నిజంగా నారా లోకేష్ గారి పేరు లేకపోతే గనక వీళ్ళిద్దరినే ప్రధానంగా కీలకంగా బాధ్యతలు అబ్జెప్తే గనక వీళ్ళిద్దరికీ అప్పుడు పరిస్థితి ఏంటి ఒకవేళ పార్టీ ముందుకు వెళ్ళడానికి ఎటువంటి దోహదపడుతుంది ఈ నిర్ణయం వీళ్ళిద్దరూ పార్టీని వీళ్ళిద్దరిలో ఎవరో ఒకళ్ళు పార్టీని నడిపించగలరా ఏంటనేది కూడా వేచి చూడాల్సిన అంశం మొత్తానికి ఇప్పుడు వీళ్ళిద్దరి పేర్లు వినిపించడం నారా లోకేష్ గారిని పక్కన పెట్టారా చంద్రబాబు గారే స్వయంగా అనే అనుమానాలు కూడా తెర మీదకి వస్తున్నాయి ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి